ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పోటెత్తింది. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ప్రవాహం కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది ఉప్పొంగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతంగా ప్రవహించింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతికి కొట్టుకొని వచ్చిన 4 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను అడ్డుపడ్డాయి. దానిలో ఒకటి కౌంటర్ వెయిట్ను ఢీకొనడంతో విరిగిపోయింది. ప్రకాశం బ్యారేజీ గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి బోట్లు అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. బ్యారేజ్ వద్ద బోటు ఢీకొనడంతో 69వ పిల్లర్ దెబ్బతినగా 67, 68, 69 పిల్లర్ల మధ్య 4 ఇసుక బోట్లు కొట్టుకొచ్చాయి. దీంతో నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యాసాధ్యాలపై అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు మొదట ప్రభుత్వం జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడును ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకొచ్చింది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజనీర్గా కన్నయ్య నాయుడు ఉన్నారు. నాగినేని కన్నయ్య నాయుడు రిటైర్డ్ ఇంజనీర్. సాంకేతిక సలహాదారులు, దేశంలోని నీటిపారుదల ప్రాజెక్టులో గేట్లు ఏర్పాటు చేయడం, మరమ్మతులు చేయడంలో కన్నయ్య నాయుడు నిష్ణాతుడు. ఈ ఆగస్టులో తుంగభద్ర జలాశయంలో వరదలకు కొట్టుకుపోయిన క్రస్ట్ గేటు స్థానంలో కేవలం వారం రోజుల్లోనే స్టాప్ లాగా ఏర్పాటు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ను జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా నియమించింది. 2024 ఆగస్టు 29 చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ నిపుణుడు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది పనులు చేపట్టింది. ఇరుక్కుపోయిన బోట్లు, బ్యారేజీ పటిష్టతను కన్నయ్య నాయుడు పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రకాశం బ్యారేజీలో పడవలు ఢీకొని ఓ గేటుకు సంబంధించి కౌంటర్ వెయిట్ ధ్వంసమైందని కన్నయ్య నాయుడు చెప్పారు. ఈ ఘటనలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రకాశం బ్యారేజీ మరమ్మత్తుకు పనులకు చీఫ్ ఇంజనీర్ తోట రత్నకుమార్ కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ 67, 68, 69 గేట్లకు 2 బోట్లు అడ్డుగా ఉండటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా లేదు. బ్యారేజీలో ఇరుక్కున్న పడవలను బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది తొలగిస్తుంది. తొలత 67, 69 గేట్లు మూసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. 7 రోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాట్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 4 రోజులుగా జల విలయం సృష్టించిన కృష్ణానది శాంతించింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతుంది. నీటి మట్టం 3 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. గత 2 రోజుల్లోనే 8 లక్షల క్యూసెక్కుల వరకు తగ్గింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.